Now you are going to experience a trainer or a facilitator, faculty, nothing but I have to tell about him, and he is the one, he is an academician, and he is also a trainer. He is also a very good human being. He does lot of research work in his career, and he is going to share this platform first time on Impact. But he has done many, many training programs, and whatever he speaks only on research. None other than Mr. Anand Reddy. Let's give a big hand to him. Anand Reddy, please come on stage. Good evening, sir. Good evening. We sold it 100 rupees. Please, make calls now. All the people collect just for this. Kalendi, but even now, badnaam jagalu. Out to Anand. Love chesadu, parapattu, pellai poyindi. Ammai reject chesindi. Love fail ayindi. Chala kesulu nai. Cut cheste, emaindi chudandi. How many people ikkada kurchunna vallalo entha mandi ee impact program ki first time vacharu cheyatan wow nenu kuda cheyyattanu nenu kuda first time okay now definitely poddu nunchi meer sessions vintune unnaru meer ee time ki telusukoni untaru what is impact ani alanti impact create cheyadam kosam manaki enno sessions unnai mukhyanga intak mundu session lo meer chusinatlayite What is false love? What is true love? Chuse prati ammai manalni chusi navvadu. Navve prati ammai manalni preminchadu. Preminche prati ammai manalni pelli chesukodu. Vishwadabhirama nammakura ammayilni na rama. ఇటువైపు నుంచి క్లాప్స్ వచ్చాయి కదా ఇది రాసింది ఎవరా ఇంత క్రియేటివ్ గా ఎలా ఉన్నాడు అని చెప్పేసి నేను సర్వే చేయడం మొదలు పెడితే ఆ సర్వే రాసింది మీరు అనుకున్నట్టుగానే ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఎవరంటే అమర ప్రేమికుడు ఆ ప్రేమికుడు ఏంటంటే తను ప్రేమలో ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి తన చివరి ఆ అక్షరముగా అది రాస్తూ అతను తిరుగులేని జీవితానికి వెళ్ళిపోయాడు అంటే అది ట్రూ లవ్వా ఫాల్స్ లవ్వా ఆ అబ్బాయి అనుకున్నది ఆ అబ్బాయి చేసింది 50% సక్సెస్ మాత్రమే సాధించాడు లవ్ లో ఎందుకంటే నా లవ్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ నా వైపు కను ఎత్తి కూడా నా వైపు చూడలేదండి అయినా నేను ప్రేమించాను అందుకే నేను చనిపోతున్నాను ఈ రోజు అని చెప్పేసి అతను చనిపోయాడు Now, second incident, I'll tell you, very interesting. Is that okay? Vinipistunda? Okay? Okay, fine. The second incident entante, college lo chadutu unnappudu, oka abbayi premalo padipoyadu. Premalo padipoyi, dadapuga yuvata chestunnattugane itanu kuda emi chesadante, tanu jeevitamlo అన్నీ వదులుకొని ఆ అమ్మాయి తోటి పారిపోయాడు పారిపోయి చివరికి పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం పాటు సుఖంగా హ్యాపీగా ప్రేమలో గడిపాడు కానీ ఒక సంవత్సరం తర్వాత ఇందాక మనం చూసినట్లయితే ఆ ఎగ్జాంపుల్లో సంవత్సరం తర్వాత నువ్వు ముళ్ళు మీద కాలేస్తే ఏమంటుంది కళ్ళు తెరిచి కాలేయి అంటుంది అలాంటి సిచ్యువేషనే వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే ఆ ప్రేమికులిద్దరూ గొడవపడి ఆ ఫ్యామిలీ నుంచి విడిపోతారు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరి పేరెంట్స్ ఎలాగో మీరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు మీరు విడిపోతే మన ఫ్యామిలీకి ఎనలేని చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆలోచించేసి వాళ్ళిద్దరినీ కలుపుదామని చాలా ప్రయత్నించారు అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అసలు ఎందుకోసం వీళ్ళు విడిపోయారా ఎందుకోసం వీళ్ళకి గొడవలు వచ్చాయా అని చెప్పేసి అక్కడున్న పెద్దలు సర్వే చేయడం మొదలుపెట్టారనమాట అయితే వింతమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరోజు పడుకున్నప్పుడు వైఫ్ సెల్కి రాత్రి 11:30 టైంలో ఒక సౌండ్ హస్బెండ్కి వినిపిస్తుంది వైఫ్ సెల్ నుంచి బీప్ సౌండ్ అని వినిపిస్తుంది వినిపించగానే పాపం హస్బెండ్కి కళ్ళద్దాలు లేకపోతే క్లియర్గా కనపడదు కాబట్టి ఆ చీకట్లో ఆ సెల్ తీసుకొని ఇలా చూశాడు చూసి ఇమ్మీడియట్ గా కోపమై అసలు నీకు ఈ రాత్రిలో ఎవరు నీకు ఫోన్ చేస్తున్నది ఎవరు నీకు ఎవరు మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారు పాపం అమాయకురాలైనటువంటి ఆ అమ్మాయి ఏమన్నదంటే
నాకు ఎవరున్నారండి మీరు తప్ప, నిజంగా నేను మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను, అసలు నాకు ఎవరు మెసేజ్ పంపిస్తారు, ఏం మెసేజ్ అని చెప్పేసి అలా ఏడుస్తూ పడుకుందనమాట. అక్కడి నుంచి అనుమానం మొదలయ్యి ఆ అనుమానం రెండు ఇద్దరి మధ్యలో ఇద్దరిని విడదీసిందనమాట. ఈ ఏంటి ఏంటి అని చెప్పినప్పుడు ఆ హస్బెండ్ అతను అన్నాడు, పెద్దవాళ్ళతో అన్నాడు, కావాలంటే మీరు రెండు రోజులు మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉంటే మీకే అర్థమవుతుంది మీ అమ్మాయి చేసే విధవ వేషాలు ఏంటో అని చెప్పేసి అన్నాడనమాట. అది ఏంటా అని చెప్పేసి ఆ ఇద్దరు పెద్దలు సరే ఉందామని చెప్పేసి ఉన్నారు. పాపం ఆవిడ రోజులాగానే వాళ్ళు పడుకుంటారు. నైట్ 11:30 టైంలో 12 టైంలో తక్కున మళ్ళీ బీప్ సౌండ్ వినిపించగానే హస్బెండ్ లేచి తక్కున అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని లేపి, చూడండి మీ అమ్మాయి సెల్లుకి ఏం మెసేజ్ వచ్చిందో, ఎవరో యు ఆర్ బ్యూటిఫుల్ అన్న మెసేజ్ పంపించారు అని చెప్పేసి చూపిస్తాడనమాట. చూపించినప్పుడు పాపం పెద్దవాళ్ళు ఆతృతతో చూసి ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే అక్కడ ఉన్నది ఏంటంటే, యువర్ బ్యాటరీ ఇస్ ఫుల్ అని ఉంటుంది. ఒక వ్యక్తి సరిగా అర్థం చేసుకోలేక, ఒక వ్యక్తి సరిగా చూడలేక, ఏంటి అన్నది సరిగా అర్థం లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చేసి ఆటోమేటిక్గా అది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదుగుతూ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో మనం చూసుకుంటే ఆ మెచ్యూరిటీ ఆఫ్ లవ్, థింకింగ్ లెవెల్స్ ఆఫ్ దీస్ టూ పీపుల్ ఆర్ వెరీ లెస్. నా థర్డ్ సెక్టర్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ట్రూ లవ్ అని చూసుకుంటే, ఇది చూడండి, ఒక ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద ఆయన, పాపం వాళ్ళకి పెళ్ళైన సంవత్సరం తర్వాత ఒక పెద్ద ఆయన అడుగుతాడనమాట, ఏంటండి రోజు మీ ఇంటి నుంచి చాలా నవ్వులు వినిపిస్తూ ఉంటాయి, రోజు 8 కాగానే మీ ఇంట్లో నుంచి విపరీతంగా నవ్వులు వినిపిస్తుంటాయి, నిజంగా మీరెంత అదృష్టవంతులండి, మీలాంటి భార్య మీలాంటి దంపతులు దొరకడం ఈ సమాజానికి సంతోషం అంటాడనమాట. అన్నప్పుడు ఈ హస్బెండ్ అంటాడు, అవునా మీకెవరు చెప్పారండి మేము సంతోషంగా ఉన్నామని అంటాడు. ఇంకేం సాక్ష్యం కావాలండి, రోజు 7 కాగానే 8 కాగానే మీ ఇంట్లో నుంచి నవ్వులు విపరీతంగా వినిపిస్తూ ఉంటాయి, ఆ నవ్వులు చాలదా మనకి చెప్పడానికి అన్నప్పుడు, ఓహో మీరు దాని గురించి మాట్లాడుతున్నారండి, అది ఏమీ లేదండి, రోజు 7 నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను, ఇంటికి రాగానే మా వైఫ్కి నాకు అస్సలు పడదు, గొడవ జరుగుతుంది, ఏదో ఒక విషయంలో మా వైఫ్ నన్ను గొడవతో మొదలు పెడుతుందన్నమాట. ఇలాంటి గొడవ వలన మాకేమవుతుందంటే విపరీతంగా మా ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది అంటాడు. అయితే మా వైఫ్కి ఒక వింత హ్యాబిట్ ఉందండి, ఆవిడ గొడవకి దిగినప్పుడు ఆవిడ చేతికి ఏది దొరికితే అది తీసుకొని నా మీదకి విసిరేస్తుందండి అంటాడు. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, అవునండి నిజంగానే విసురుతుంది అంటాడు. మరి ఎందుకండి మీకు నవ్వులు వినిపిస్తాయంటే, అది చాలా సింపుల్ అండి, మా హస్బెండ్ మా ఆవిడ నా వైపు విసిరినప్పుడు అది నాకు తాకితే మా ఆవిడ నవ్వుతూ ఉంటుంది, అది నేను మిస్ అయిన ప్రతిసారి నేను నవ్వుతూ ఉంటాను, అంతే డిఫరెన్స్ మా ఇద్దరి మధ్యలో అంటాడనమాట. అంటే మనుషుల్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ మార్గాలున్నాయండి, మనుషుల్ని అర్థం చేసుకోకుండా విడదీసి జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ఈరోజు సమాజంలో అతి ముఖ్యమైనటువంటి అతి కీలకమైనటువంటి సమస్య ఏంటంటే యువత సూసైడ్ చేసుకోవడం. పరిమరించాల్సిన దశలోనే తుంచేస్తూ ఉన్నారు, ఉదయించాల్సిన దశలోనే అస్తమిస్తూ ఉన్నారు. ఇలాంటి జీవితాలకి ఎప్పుడు మనం పెడతామన్నప్పుడు, ఓకే ఇస్ దట్ ఓకే, వినిపిస్తుందా ఇప్పుడు, ఓకే ది ఎండ్. యూజువల్ గా సినిమా అయిపోయిన తర్వాత వచ్చే స్లైడ్ ఇది, కానీ సినిమా స్టార్ట్ అవుతుంటేనే మనం ఈ రీల్ వేశామంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, యూజువల్ గా మనం ముగించాల్సింది కాదు, ఇక్కడ నుంచి ఆరంభం అవుతుంది. ఈ ఎండ్కి మనం ఎండ్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. ఈరోజు నేను సర్వే రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎవరెవరు సూసైడ్ చేసుకుంటున్నారు అని సర్వే చేస్తున్నప్పుడు ఒక వింతమైన విషయం ఏంటంటే, ఒక లిస్ట్ ఆఫ్ 6-7 థింగ్స్ నాకు వచ్చాయన్నమాట. ఒకటి ఏంటంటే, బేసిక్గా ఒక ఐఐటి మద్రాసులో చదువుతున్నటువంటి ఒక వ్యక్తి తాను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకోసమా అని చెప్తే, వాళ్ళ ప్రొఫెసర్ అతన్ని క్లాస్లోకి రానివ్వలేదంట కొన్ని కారణాల వల్ల, అవమానంతో సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్, ఇంకొక విషయం ఏంటంటే వెరీ సర్ప్రైజింగ్, అది అగైన్ చెన్నైలో జరిగినటువంటి విషయమే. అక్కడ ఏముందంటే, బేసిక్గా వాళ్ళ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకు సూసైడ్ చేసుకుందంటే, ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ మందలించారంట. ఎందుకోసం మందలించారంటే,
మనకి మన రిలేటివ్స్ లో నువ్వు ఒకరిని ప్రేమించావు కదా, అందుకోసమే మందలించారు అని చెప్పేసి ఆవిడ సూసైడ్ చేసుకుంది. అయితే ఈ సూసైడ్ అనేది మనకు మాత్రమేనా అనుకుంటే చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళవరా మీకు తెలుసా, చూసారా ఎప్పుడన్నా WWF చూస్తారా, బాగా చూస్తారా, ఫైట్ కూడా చేస్తారా మీరు, వెరీ గుడ్. చూడండి ఇక్కడ వీళ్ళందరూ WWF లో ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురు టాప్ పీపుల్ ఇన్ WWF లో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో చూడండి, క్రిస్ బెనాయిట్ 25th June 2007 ఈ హంగ్ హింసెల్ఫ్ ఇన్ హిస్ రూమ్. ఒక సూపర్ పొజిషన్ లో ఉండి కూడా ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి, ఫిజికల్ గా ఎంత మందినైనా కొట్టగలిగేటటువంటి ఒక వ్యక్తి అతను సూసైడ్ చేసుకున్నాడు. కెన్యాన్ ఆన్ April 2, 2010 యాంటీ డిప్రెసెంట్స్ ఓవర్ డోసులు తీసుకుని అతను చనిపోయాడు, ఎందుకంటే అతను తట్టుకోలేకపోయాడు బాధలకి. మూడో వ్యక్తి సియాన్ ఒరైన్ September 8, 2014 లో వెరీ రీసెంట్ గా అతను కూడా తన రూమ్ లో హ్యాంగ్ అయి చనిపోయాడు. అంటే దీని వల్ల మనకు అర్థమయ్యేది అంటే సూసైడ్ చేసుకోవడానికి ఫిజికల్ శక్తి ఉంటే మనం సూసైడ్ చేసుకోలేమనుకుంటే సరిపోదండి. ఆ మెంటల్ శక్తి మనకు కావాలి, నా మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి, నేను ఏది చేసినా సరే నా మెంటల్ ఎబిలిటీస్ తోటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది ముందుకు జరుగుతుంది. అది అన్ని కారణాలలో ఒక ముఖ్య ఉద్దేశం ఆఫ్ ఇంపాక్ట్ ఏంటంటే అలాంటి మెంటల్ ఎబిలిటీస్ ని మనం ఏ విధంగా డెవలప్ చెయ్యగలము ఈ రోజు యువతలో అని చెప్పేసి తీసుకున్నటువంటి అంశం మాత్రమే. సో దిస్ ప్రాబ్లమ్స్, యూజువల్ గా సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే ప్రాబ్లమ్స్ ఆర్ అన్సాల్వబుల్, నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి, నేను సాల్వ్ చేసుకోలేను, చాలా మంది నా మీద పడుతూ ఉన్నారు, నాకు ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్పి సాల్వ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. డిప్రెషన్ కి గురి అయ్యే వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది డిప్రెషన్ ఎందువల్ల వస్తుందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది. బెక్ అనే అతను ఏమంటాడంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలి అనుకుంటారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. ఇలాంటి కారణాల వల్ల డిప్రెషన్ కి గురై కూడా సూసైడ్ చేసుకుంటారు. థర్డ్ వచ్చేసి సిల్లీ రీజన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, చాలా సిల్లీ రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏంటంటే ఐ హావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే ఇట్సెల్ఫ్. ఎస్టర్డే నేను ఇంటికి వెళ్ళేసరికి చాలా 8:30 అయింది, ఇంటికి వెళ్ళేసరికి మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ఏడుపు వినిపిస్తుంది. అయితే నేను వెళ్ళాను, ఏంటమ్మా ఎందుకు మీ పాప ఏడుస్తూ ఉంది అని అడిగితే, ఏం లేదండి ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చినందువల్ల ఈ అమ్మాయి ఏడుస్తూ ఉందన్నారు. అవును, ఈ అమ్మాయి చాలా బాగా చదువుతుంది కదా, మరి ఎందుకు ఏడుస్తుంది, ఆ అమ్మాయి ఏమన్నా ఫెయిల్ అయిందా అని అడిగాను. ఫెయిల్ కాలేదండి అని పేరెంట్స్ అన్నారు. ఇంతలోక ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఎందుకు బతకాలి అన్నా, నేను ఏదో సాధిద్దామనుకున్నాను, ఏదో చేద్దామనుకున్నాను, అనుకున్నది సాధించలేకపోయాను, ఈరోజు నా ఫ్రెండ్స్కి నా ముఖం ఎలా చూపించాలి అని చెప్పేసి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నేను పేరెంట్స్ని అడిగాను, ఏంటమ్మా రీజన్ ఏంటని అడిగితే వాళ్ళు చెప్పింది, ఆ అమ్మాయి అనుకున్న పర్సంటేజ్ కన్నా 1% తక్కువ వచ్చిందంటన్నా, అందుకోసమే ఆ అమ్మాయి మనోవేదనకి గురయ్యి రేపు నేను ఫ్రెండ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా నేను ఫేస్ చేయాలి అని చెప్పేసి మనోవేదనతోటి ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పారు. చూడండి మన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేకపోయే అయ్యే కారణాలు. వెరీ సిల్లీ రీజన్. ఇంకొక సిల్లీ రీజన్ సేమ్, ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఒక పోస్ట్ ఒక పిక్చర్ని లైక్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఈరోజు కామన్ కదా ఫేస్బుక్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, ఫేస్బుక్ వెరీ గుడ్. ఫేస్బుక్లో ఈ అమ్మాయి అప్లోడ్ చేసి ఒక రోజు వెయిట్ చేస్తే తెల్లారేసరికి ఆ అమ్మాయి ఫోటోకి వచ్చిన లైక్స్ ఏంటంటే 100 మాత్రమే. ఆ అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు 1500 మంది ఉన్నారు ఫ్రెండ్స్గా. నెక్స్ట్ డే ఆ అమ్మాయి సర్ప్రైజింగ్గా సూసైడ్ చేసుకుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకోసమంటే నేను అప్లోడ్ చేసిన ఫోటో చాలా మందికి ఇష్టం లేదండి, ఇంకా ఆ అమ్మాయి ఎలా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను ఎందుకు బతకాలి అని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. సిల్లీ రీజన్స్. ఈ రీజన్స్ అన్ని కారణాల వల్ల మనం చేసిన సర్వే ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి ఈరోజు చూపించబోతున్నాను. 1, సూసైడ్ ఇస్ ద 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ 15 to 25 years old మధ్యలో ఉన్న వాళ్ళలో. 3, డెత్ ఎందువల్ల వస్తుందంటే ఇది 3rd రీజన్. 1st ఏంటంటే యాక్సిడెంట్ వల్ల వస్తుందంట, ఇది 3rd రీజన్. నౌ నెక్స్ట్ ఇఫ్ యు సీ ఇక్కడ అరౌండ్ 8 lakh పీపుల్ కమిట్ సూసైడ్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్. సంవత్సరానికి 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారండి.
180,000 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా. కెన్ యూ బిలీవ్ దట్? 8 లక్షల్లో 187,000 మంది ఇండియా నుంచి సూసైడ్ చేసుకునే వాళ్ళు. 80% ఆఫ్ దెమ్ ఆర్ లిటరేట్ అండ్ 74% ఆఫ్ దెమ్ ఆర్ నేషనల్ మోర్ దెన్ నేషనల్ అవరేజ్. అంటే 80% ఆఫ్ దెమ్ చదువుకున్న వ్యక్తులు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. చదువుకోని రైతుల గురించి మాట్లాడట్లేదండి, చదువుకున్నటువంటి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందులో నేషనల్ యావరేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ చూసుకుంటే వాళ్ళు ఇంటరో డిగ్రీ అయ్యో ఉంటుంది, దానికన్నా కానీ 74% ఎక్కువ చదువుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే సూసైడ్ అనేది చదువుకోని వాళ్ళ నుంచి లేదండి, చదువుకున్న వాళ్ళ నుంచి వస్తుంది. అంటే మన రీజనింగ్, మన మెంటల్ అబిలిటీ మనం సరిగా ఉపయోగించడం లేదని వెరీ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నవ్ ఇఫ్ యు సీ 46,000 ఆర్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 29. ఆ 187,000 మందిలో 46,000 మంది టీనేజర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్. నౌ 1 in 8 అటెంప్ట్స్ ఆర్ సక్సెస్ఫుల్. చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఆ 8 మందిలో ఒక్క అటెంప్ట్ అనే అంటేనే మనకి 46,000 మంది వచ్చారండి చనిపోయే వాళ్ళు. ఇంకోటి చూసుకుంటే ఒక వ్యక్తి తను చనిపోవడానికి, ఒక వ్యక్తి తాను చావాలి అనుకున్నప్పుడు కనీసం 25 సార్లు ఈ మేట్స్ అటెంప్ట్, 25 సార్లు అటెంప్ట్ చేస్తుంటాడు నేను చనిపోవాలి చనిపోవాలని. ఏదో ఒక విధంగా అతను అటెంప్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి ఒక వ్యక్తి చనిపోవడానికి. Every 90 minutes a teenager tries to commit suicide in India. Prati 90 nimshalaki oka sari oka teenager suicide chesukodaniki try chestunnadu. Ante em avutundi mana yuvata raktam antam, udiki pothunna raktam antaru, yuvata ante emanna cheyagaladu annatvanti bhavana manakundi. Mana India young India an choopistu unnam. Alanti India lo manaki jarugutunnatvanti avarodalu chudandi, etuvanti paristhithilo veellu suicide chesukuntunnaru annadaniki idi nidarshanam. అయితే హిస్టరీ ఏం చెప్తుందంటే మనకి సర్ప్రైజింగ్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇక్కడ ఏన్షంట్ ఏథెన్స్లో వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా సరే సూసైడ్ చేసుకొని చనిపోతే నార్మల్గా వాళ్ళని సమాధి చేసి అంత్యక్రియలన్నీ నార్మల్గా చెయ్యరు. వాళ్ళని ఎవరూ లేని ఒక ప్లేస్లో వాళ్ళని భూస్థాపితం చేసి కనీసం నేమ్ ప్లేట్ కూడా పెట్టకుండా ఉంచుతారు వాళ్ళని. అటువంటిది హిస్టరీ నుంచి స్టార్ట్ అయింది మాత్రమే. అయితే రిలీజియస్, మనకి రిలీజన్స్ ఏమన్నా చెప్తూ ఉన్నాయా? ఇండియాలో మనం రిలీజియస్ పీపుల్ అంటాం, రిలీజన్స్ ఏమన్నా చెప్తూ ఉంటాయా సూసైడ్ చేసుకోవాలని అనుకుంటే, మనం చూసుకుంటే హిందూయిజంలో, కంటెంపరీ హిందూయిజం ఏం చెప్తుందంటే, సూసైడ్ జనరలీ ఫ్రౌండ్ అపాన్, కన్సిడర్డ్ ఈక్వలీ సిన్ఫుల్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ అ క్రైమ్, అ మర్డర్ దట్ యు ఆర్ డూయింగ్, బికాస్ సూసైడ్ అంటే కిల్లింగ్ వన్ సెల్ఫ్, యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. నౌ సెకండ్ చూసుకుంటే క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే, natural, you are against your natural order, you are not supposed to die, it's not your natural order an cheptundi. Islam em cheptundante suicide is prohibited an cheptundi. Suicide ki vallu kuda oppukoru. Chaala mandi apohala toti untaru, maa matamlo iduntadi mee matamlo aduntadani, kaani ye matamaina sare life ki icche value okkate, jeevinchandi prashantanga, jeevinchandi sukhanga, jeevinchandi pakka valani sukhanga jeevinpaniyandi ani maatrame cheptundi. మిస్కన్సెప్షన్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. పీపుల్ హూ టాక్ అబౌట్ సూసైడ్ డోంట్ యాక్చువల్లీ కమిట్ సూసైడ్. ఎవరైనా సరే సూసైడ్ గురించి మాట్లాడే వాళ్ళు అసలు సూసైడ్ చేసుకోరండి అంటుంటారు. అంటే మురిగే కుక్క కరవదు అన్న సామెత ఉంది కదా తెలుగులో, అది తెలుగులో సామెత అప్లికబుల్, కానీ సూసైడ్ విషయంలో అది అప్లికబుల్ కాదండి. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళు మనకి ఇండికేషన్స్ ఇస్తున్నారు సూసైడ్ గురించి వాళ్ళు మాట్లాడితే, డెత్ గురించి మాట్లాడితే దట్స్ అన్ ఇండికేషన్. Now, second misconception చూడండి, suicide usually takes place with a little or no warning. తప్పండి, suicide warning లేకుండా ఎప్పుడు జరగదు, చిన్న వార్నింగ్స్ ఇచ్చి కూడా జరగదు, ఒక కొన్ని రోజుల ముందు నుంచే. ఎందుకంటే అదే చెప్పాను, 25 attempts చేస్తూ ఉంటారు, అవి మనకి ఇండికేషన్స్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. 2012లో నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి కాలేజ్లో చదువుతుంది. ఒకరోజు నన్ను అడిగింది, అన్న గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సండే అమ్మాయి నన్ను అడిగింది, అన్నయ్య నేను నీతోటి మాట్లాడాలి అని చెప్పింది. దానికన్నా ముందు నేను అమ్మాయిని అన్నాను, నీకు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటానమ్మా, నీకు డెఫినెట్గా నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది, నీ బిహేవియర్లో తేడా కనిపిస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయి అన్నది, నేను నీతోటి మాట్లాడతాను అన్నయ్య అన్నది. అయితే సరేనమ్మా, ఇప్పుడు నేను బిజీ ఉన్నాను, ఈరోజు నా షెడ్యూల్ వేరుగా ఉంది, నేను కుదరదు, వీలైతే ఈ వీక్లో నేను టైం చూసుకొని నిన్ను కలుస్తాను, లేదు అంటే నిన్ను నెక్స్ట్ వీక్ కలుస్తాను అని చెప్పాను. అది ఎప్పుడంటే డిసెంబర్ 27th
December 27th రోజు నేను అమ్మాయికి చెప్పిన మాటలు ఇవి. అయితే సరే నేను కలుస్తాను అని చెప్పాను. అప్పటికి నాకు సిగ్నల్స్ ఇచ్చింది, నాకు ఏ విధంగానో అర్థమైంది. కానీ 31st night అరౌండ్ 11:30 ఐ గెట్ ఎ మెసేజ్ ఫ్రమ్ హిస్ బ్రదర్ స్టేటింగ్ దట్ షీ కమిటెడ్ సూసైడ్. యంగ్ గర్ల్ హూ వాస్ స్టడింగ్ అట్ డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే ఇండికేషన్స్ వచ్చాయి మనకు ఆల్రెడీ, కానీ వెన్ వీ డోంట్ టేక్ దట్ ఇండికేషన్స్, మనం అర్థం చేసుకోలేకపోతే ఒక మనిషి జీవితమే నాశనం అవుతుంది. ఆ రోజు నుంచి నాకు ఈ రోజు కూడా నేను ఎక్కడ ఏ విషయమైనా సరే ఎవరైనా చెప్పినప్పుడు నీతోటి మాట్లాడాలి అంటే నా పనులు నా వదులుకొని సాధ్యమైనంత వరకు ఐ స్టార్ట్ పేయింగ్ అటెన్షన్ టు దెమ్. నౌ పీపుల్ హూ అటెంప్ట్ సూసైడ్ ఆర్ ఫుల్లీ విత్ అ ఫుల్లీ ఇంటెంట్ ఆన్ డైయింగ్. ఎవరైనా అనుకుంటుండొచ్చు వాడు చనిపోవాలి చనిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా, వాడు నిజంగానే చనిపోవాలని చనిపోతాడా అనుకుంటే అది ఒక అపోహ మాత్రమే, నిజము కాదు. ఒక ప్రేమ కథా విచిత్రం చూసారా మీరు? వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తారు? ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ క్లబ్ హౌస్లో అక్కడుండి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చనిపోదామని వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళు చనిపోవాలనుకుంటే ఆ రోజే చనిపోవచ్చు కదా. కానీ చూడండి ఏ విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటారో. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో, ఎప్పుడు ఆ హీరో నన్ను ప్రేమిస్తాడో అప్పుడు మా జీవితాలు మళ్ళీ బాగుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ నిజంగా వాడు చనిపోతాడు చనిపోవాలి అన్న దృక్పథంతో ఉండరండి, ఇది ఒక అపోహ మాత్రమే. నౌ లాస్ట్, పీపుల్ హూ ఆర్ సూసైడ్ రిమైన్ సో ఫర్ ఎవర్. సూసైడ్ చేసుకుందాము అనే ఆలోచన వచ్చినప్పుడు వాడు ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాడంటే కూడా అది తప్పే. ఎప్పుడు సూసైడ్ చేసుకుంటానని అనుకోడు వాడు, ఎందుకంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు వే అవుట్ లేదు కాబట్టి, నా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను చనిపోవాలి అని మాత్రమే అతను అనుకుంటాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు అతను చాలా బాగా పడుతూ ఉంటాడు. దిస్ ఇస్ వాట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కానీ చాలాసార్లు మనం ఈ సింబల్స్ని గుర్తుంచుకోక ఒక్కసారి వారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంటే జీవితాంతం సూసైడ్ చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం. నౌ వార్నింగ్ సైన్స్. మీ ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు మనకు చెప్పినట్లు ఈ పర్టికులర్ ఏంటంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదండి. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తటస్థపడితే మీరు కొన్ని సజెషన్స్, కొన్ని వార్నింగ్ సైన్స్ మీరు గుర్తుంచుకొని ఇక్కడ వచ్చేటటువంటి ఇంపాక్ట్కు వచ్చేటటువంటి మహానుభావులు ట్రైనర్స్కి మీరు క్లూ ఇచ్చినా వాళ్ళు వాళ్ళ జీవితాలను బాగుపరుస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాం. సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ డిసార్డర్స్. వాళ్ళలో డిఫరెన్స్ ఎట్లుంటుంది అంటే చెప్తాను చూడు, వాడు బాగా హెవీగా తింటున్నాడు అనుకోండి రోజు నార్మల్గా తినడం బంద్ చేస్తాడు. ఎందుకండి తినేది, తిని ఇంకేం సాధించాలి, ఎలాగూ నేను చనిపోతున్నాను కదా అనుకుంటాడు. లేదంటే ఏమి తినకుండా కొంచెం కొంచెమే తింటాడు, సరిగా తిండి తింటాడు అనుకోండి వానికి ఐడియా వచ్చినప్పుడు ఎక్కువగా తినడం మొదలు పెడతాడు, ఎందుకంటే తర్వాత నేను తినలేను కదా మళ్ళా. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ. నౌ స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా, రాత్రంతా మెలకుతోటి ఉంటాడు, నైట్ పగలు పడుకుంటాడు. సో వాళ్ళ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి. ఇవి గమనించాల్సిన విషయం. రోజు 11 గంటలకు పడుకునేవాడు 3 గంటలకు పడుకుంటున్నాడంటే అప్పుడు మీరు ఆలోచించాలి. ఓకే, దట్స్ వన్ సైడ్. సెకండ్, డ్రమాటిక్ చేంజ్ ఇన్ పర్సనాలిటీ ఆర్ అపియరెన్సెస్. సేమ్, వాళ్ళ పర్సనాలిటీ అపియరెన్స్లో కూడా చాలా చేంజ్ అవుతుంది. వాడు ఎప్పుడు ఆత్రంగా వేగంగా గుడుకు రక్తంతో ఉండేవాడు చల్లటి రక్తంతో నిదానంగా ఎలాగూ పోయే వాళ్ళమే కదా, ఎంత ఉరుకులాడి ఏమి చేస్తాము అని చెప్పేసి చల్లబడుతూ ఉంటాడు. అరే ఏమైందిరా నువ్వు అంత ఉత్సాహంగా ఉండేవాడివి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి, నువ్వు ఏమేమో చేసేవాడివి, ఎందుకు ఆపేశావు అని అడగండి. అలాంటి సింబల్స్ మీకు వచ్చాయంటే దిస్ ఇస్ వన్ సైన్ దట్ కుడ్ బి అటెంప్ట్. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ సోషల్ పర్ఫార్మెన్సెస్. ఎప్పుడైనా సరే కాలేజ్ ఫంక్షన్స్లో డ్యాన్సులు వేసుకుంటూ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అందరితో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు సడన్గా ఆపేసి ఒక మూలకు చేరుతాడు, పార్టీలకు రావడం ఆపేస్తాడు, నలుగురు కలిసి మాట్లాడే చోటికి వెళ్లకుండా ఒంటరిగా ఉంటూ ఉంటాడు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఇండికేషన్. అబ్సెషన్ విత్ డెత్. ఏదైనా సరే చావుకి సంబంధించిన ఏ పోస్టర్ కనిపించినా ఏ పిక్చర్ కనిపించినా వాడు దానికోసమే వెతుకుతూ ఉంటాడు. ఏదైనా సరే ఒక సినిమా వస్తుందనుకో, సూసైడ్, దయ్యాలకు సినిమా వస్తుందనుకో, లేదంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందనుకో, అది ఎలా చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయి ఎలా చేసుకుంటుంది, ఈ అబ్బాయి ఎలా చేసుకుంటున్నాడు అని చెప్పి చూడడం మొదలు పెడుతుంటాడు. లేదంటే ఒక పోస్టర్ డెత్ గురించి ఏదైనా ఆర్టికల్ వచ్చిందంటే అన్నీ పక్కన పెట్టేసి దాన్ని చదవడం మొదలు పెడుతూ ఉంటాడు. అంటే మొత్తం మైండ్ అంతా కూడా డీవియేట్ కాకుండా దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. నౌ విత్డ్రావల్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్. చెప్పాను కదా
అన్నిటినీ వదిలిపెట్టేసి ఒక మూలకుంటాడు. రెగ్యులర్ యాక్టివిటీస్ ఒక్కటి కూడా చేయడు. దట్స్ గుడ్. అది కూడా ఒక సైన్. ప్రొఫౌండ్ గిల్ట్ ఆర్ హోప్లెస్నెస్. ఇంకా హోప్ లేదండి, నేను చనిపోవడానికి సిద్ధం, నా దగ్గర ఏమీ లేదు అనుకున్నటువంటి కారణం. గివింగ్ అవే ఫేవరెట్ పొజిషన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అగైన్ నేను చెప్తాను, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇన్సిడెంట్ ఐ హావ్ ఇంకర్డ్ ఇన్ 1996. మా పిన్నామ చనిపోక ముందు ఇచ్చిన వార్నింగ్ సైన్స్, వి మిస్డ్ ఇట్. ఆవిడ ఏం చేసిందంటే, సంపాదించుకున్నదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ కూతుర్లకి ఇవ్వడం మొదలుపెట్టింది. మేము అంటూ ఉండేవాళ్ళం, ఎందుకు ఇస్తున్నావు, దాచిపెట్టుకోవచ్చు కదా, మీ పిల్లలు పెళ్లిలోకి వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము మాట్లాడాం. కానీ అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి మాకు అర్థం కాలేదు. ఈరోజు వెన్ ఐ రికలెక్ట్ దాట్, దిస్ ఇస్ అ సైన్ దట్ ఐ కెన్ లిసన్ ఫ్రమ్ హర్. ఇచ్చింది, వార్నింగ్ ఇచ్చింది, కానీ వీ నెవర్ టుక్ ఇట్. షీ కమిటెడ్ సూసైడ్ విత్ ఇన్ 2 months ఆఫ్ దట్ టైమ్ వెన్ వీ స్పోక్ టు హర్. ఇద్దరు పిల్లల్ని వదిలేస్తూ, చిన్న పిల్లల్ని. అగైన్ దట్స్ ఆల్సో వన్ ఇండికేషన్. దిస్ ఇస్ ఆల్ సర్వే డన్ బై దీస్ పీపుల్. నౌ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకు ఈ సూసైడ్ వస్తుంది, ఎందుకు ఈ థాట్ వస్తుంది అంటే చూడండి, వీఆర్ వాట్ వీ థింక్. టు చేంజ్ వాట్ వీఆర్, వీ మస్ట్ చేంజ్ వాట్ వీ థింక్. మన థాట్ ప్రాసెస్ ఒక్కటి చేంజ్ అయితే చాలా విషయాలు మారిపోతాయండి. సెకండ్ వచ్చేసి, బిలీవ్ దట్ యూఆర్ వర్త్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ అ క్విట్టర్. నాగార్జున ఒక సినిమాలో అంటాడు, ఒక ఇద్దరు ప్రేమికులు సముద్రంలోకి వెళ్తూ, అతను చనిపోదామని వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు నాగార్జున వాళ్ళని ఆపి ఒకటి అంటాడు, గుర్తుందా ఎవరికన్నా, మీరు చనిపోవడానికి పెట్టే ఖర్చు పెట్టే ఎనర్జీ, మీరు జీవించడానికి ఖర్చు పెడితే ఎన్నో అంతస్తులు మీరు ఎదగొచ్చు అంటాడు. అంటే చనిపోవడానికి కావలసిన ఎనర్జీ చిన్నది కాదండి. చనిపోవడానికి నీకు ఎనర్జీ ఎంత కావాలి అంటే, నువ్వు 4 రెట్లు ఇంకా సుఖంగా సంతోషంగా బతకొచ్చు అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగా చనిపోరు సూసైడ్ చేసుకునే వాళ్ళు. చాలా ఎనర్జీ కావాలి, ఎన్నో విషయాలు మైండ్కి వస్తూ ఉంటాయి. అలాంటి ఒక కేసులోనే మనం చూసింది, చాలా మందికి తెలిసింది, చాలా సర్వసాధారణంగా మనం డిస్కషన్ చేసింది, ఉదయ్ కిరణ్ డెత్. అతనికి వచ్చింది ఏంటంటే, నెగటివ్ వ్యూస్ అబౌట్ వన్ సెల్ఫ్, ఐఆమ్ వర్త్ లెస్, నేను ఎందుకో పనికిరాను అన్న ఒక థాట్ తోటి మొదలైన అతని ఆలోచన, ఒక ఐడియా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే, నెగటివ్ వ్యూస్ అబౌట్ ద వరల్డ్. ఏమనుకుంటున్నాడు, ఎవ్రీబడి హేట్స్ మీ బికాస్ ఐఎమ్ వర్త్ లెస్. కానీ ఏ ఒక్కరు కూడా నువ్వు వర్త్ లెస్ అని చెప్పలేదండి. నిజంగా చెప్పాలంటే అతనికి 4వ 5వ ఆఫర్లున్నాయి నెక్స్ట్ సినిమాలు తీయడానికి. అది గమనించకుండా నేను వర్త్ లెస్, ఈ ప్రపంచానికి నెగటివ్ వరల్డ్గా ఉన్నాను అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు. నౌ నెక్స్ట్, అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే, నెగటివ్ వ్యూస్ అబౌట్ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను ఎలాగూ వర్తులేసు, జనాలందరూ కూడా నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారు, ఇంకా ఫ్యూచర్లో నాకు ఏం ఆఫర్స్ వస్తాయి, నేను ఏమి చేయగలను, నేను ఎదగగలనా, ఇంకెందుకండి నాకు ఈ జీవితం అనుకుంటూ ఎండ్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇది ఒక మంచి క్లాసికల్ కేసు చాలామందికి, యువతకి. మనం ఒక్క ఛాన్స్ మిస్ అయ్యామంటే అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకోసమంటే చెప్తాను చూడు, సూసైడ్ ఇస్ ద మోస్ట్ సెల్ఫిష్. పక్క వాళ్ళ కోసం చేసేది కాదండి, నా కోసం, నా ఆశలు, నా ఇవన్నీ తీరలేదు కాబట్టి నేను చేసుకుంటాను. సెటానిక్ థాట్ ఆఫ్ హ్యూమన్ మైండ్, దేవుని నుంచి వచ్చేది కాదు. ఏ రిలీజన్లో కూడా సూసైడ్ గురించి చెప్పరు, దయ్యం నుంచి వచ్చేది మాత్రమే సెటానిక్ థాట్ అని చెప్తుంటాం అన్నమాట. ఆ లైఫ్ ఇస్ యాక్చువల్లీ ఎ రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మన జీవితము దేవుని యొక్క బ్లెస్సింగ్ అండి. అందుకే అక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. జీవితం ఎలాంటిదంటే ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. నేను చెప్తాను చూడండి, జీవితంలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఈ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయంటే, సే ఎగ్జాంపుల్, ఈరోజు మనకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో మన లైఫ్ని ఎలా ఊహించుకుందామంటే, ఒక క్రికెట్ బ్యాటిల్ గ్రౌండ్గా ఉపయోగించుకుందాం. మనం క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు చూడండి, సపోజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ సంబడి ఎల్స్. ఈరోజు వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ మ్యాచ్ ఓడిపోతే ప్లేయర్స్ ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? ఎందుకు చేసుకోరు? వాళ్ళకి తెలుసు ఇది లాస్ట్ ఆపర్చునిటీ కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయని. నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళు సూసైడ్ చేసుకోరు. కానీ ఒక్క మ్యాచ్ గెలిచినప్పుడు, గెలిచిన మ్యాచ్ గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడతామంటే, దట్ ఈస్ వాట్ ఆపర్చునిటీ సార్. జీవితంలో మీరు రాస్తున్న ఎగ్జామ్ ఒక ఆపర్చునిటీ, మీరు రాస్తున్న ఒక ఎగ్జామ్ ఆపర్చునిటీ, మీరు అటెంప్ట్ చేసిన ఒక సిచ్యువేషన్ ఆపర్చునిటీ, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయింది కూడా ఒక ఆపర్చునిటీ. అవి ఏం చెప్తున్నాయంటే, ఇది ఒక ఛాన్స్ మాత్రమే, నెక్స్ట్ ఇంకా వస్తుంది అని చెప్పడం. కానీ ఒక్కసారి మీరు ఇంటర్వ్యూలో క్లిక్ అయ్యి, మీరు ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించారు అంటే, యూ హ్యావ్ కంప్లీటెడ్ దట్ స్టేజ్. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ఆపర్చునిటీ,
ఆపర్చునిటీస్ విపరీతంగా ఉంటాయి. అంతేకాని ఇదే నా లాస్ట్ ఆపర్చునిటీ, నేను అనుకున్న దానికన్నా ఒక్క మార్క్ తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే రావాల్సిన ఆపర్చునిటీస్ ఎన్నో మిస్ అవుతాము అని చెప్పేసి గుర్తించడం కోసం మాత్రమే ఇది. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే 5 సింపుల్ రూల్స్ అండి. 1, డోంట్ బీ ఓవర్లీ ఎమోషనల్. చాలా ఎమోషనల్గా ఉండొద్దండి, ఎందుకంటే హ్యావ్ ఫెయిత్, నమ్మకం ఉండండి, ఉంచండి అంతే. ఇది కాకపోతే ఇంకొకటి, దీని తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి. బల్బు కనుగొన్న అతని వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడండి. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను ఎందుకు పనికిరాను, నేను చనిపోతాను, సూసైడ్ చేసుకుంటే ఈరోజు మనకు ఆ బల్బు ఉండేది కాదు, ఈ వెలుగు ఉండేది కాదు మనకి. దట్ ఈస్ ద అటెంప్ట్. నేను ప్రతిసారి గెలుస్తూనే ఉంటాను, ఇంకొక విధంగా ట్రై చేస్తానని ముందుకెళ్ళండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యువత దేశాన్ని మార్చగలదు అన్నటువంటి మోడీ నమ్మకమే కావచ్చు, లేదంటే దేశ ప్రజల నమ్మకమే కావచ్చు, మనమందరం సాధకం చేయగలుగుతాం. లేదు అంటే నేను ఏమీ చేయలేను, ఒక అటెంప్ట్తోని ఫెయిల్ అవుతాను అనుకుంటే మన జీవితం అక్కడితోటి ఎండ్ అయిపోతుంది. 2, డోంట్ ఎవర్ గివ్ అప్. సింపుల్గా ఇచ్చేయద్దండి, కీప్ ట్రైయింగ్. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా. అదే చెప్తున్నాను కదా, అతను అన్నది ఏమయ్యా, నువ్వు 999 సార్లు ఫెయిల్ అయ్యావు కదా, మళ్ళీ 1000వసారి కూడా ఎందుకు ట్రై చేస్తున్నావు బల్బును కనుగొందామంటే, అతను అన్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా, 999 సార్లు నేను ఫెయిల్ కాలేదండి, 999 సార్లు ఈ బల్బుని ఎలా కనుక్కోకూడదో కనుక్కున్నాను, అందుకే 1000వసారి ట్రై చేస్తున్నాను అన్నాడు. దట్ ఈస్ ద అటెంప్ట్ దట్ వి నీడ్ టు మేక్. డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేటెడ్, కీప్ ఇట్ సింపుల్. జీవితం చాలా సింపుల్ అండి, కానీ చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా, మనం కాంప్లికేట్ చేస్తుంటాం, మనం కాంప్లికేట్ చేస్తున్నాం. జీవితం ఎంత సింపుల్ అంటే నువ్వు నడుస్తూ ఉంటే అది తీసుకెళ్తూ ఉంటుంది, కానీ మనం కాంప్లికేట్ చేసుకోవడం వల్ల మనం చాలాసార్లు మనం అనుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. డోంట్ టేక్ థింగ్స్ టూ సీరియస్లీ, లాఫ్ ఎట్ ప్రాబ్లమ్స్. చాలాసార్లు చూడండి, మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్ లాగా చూసుకుంటే మనకేమవుతుందంటే చాలా తలనొప్పిగా వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఐల్ టెల్ యూ. సపోజ్ ఇఫ్ ఐ హోల్డ్ దిస్ మైక్ లైక్ దిస్, నా చేతికి ఏమన్నా నొప్పి వస్తుందా, ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? ఇదే మైక్ని నేను ఒక 10 నిమిషాలు ఇలాగే పట్టుకుంటే ఏమవుతుంది, ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. ఒక గంట సేపు పట్టుకుంటే, ఒక రోజంతా పట్టుకుంటే, రేపు ఈ టైం వరకు నేను ఇలాగే ఉంటే నా చేతి ఏమవుతుంది, అంతే కదా, వెరీ సింపుల్ కదా, చేతి పనిచేయడం ఆపేస్తుంది. రేపటి వరకు నేను చెయ్యి కదిలించకుండా ఇలాగే పట్టుకుంటే అదే విధంగా ప్రాబ్లమ్స్ కూడా అంతే. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని తీసి ఇలా పక్కన పెట్టేసి ఒక్కసారి నవ్వండి ఆ ప్రాబ్లమ్స్, జీవితం చాలా సులువుగా ఉంటుంది. లేదు అంటే ఆ ప్రాబ్లమ్ని తల మీద పెట్టేసుకొని ఇంకా ఎప్పుడు అని ప్రాబ్లం గురించి ఆలోచిస్తే సూసైడ్ చేసుకుంటారు. డోంట్ బీ అ గ్రోన్ అప్, స్టే యాజ్ యూత్ఫుల్ యాజ్ కిడ్. గ్రోన్ అప్ అయితే ఏమవుతుందో తెలుసా, చాలామంది మీ పేరెంట్స్ కానీ తాతలు కానీ పెద్దవాళ్ళు చెప్తే ఏమంటారు తెలుసా, నీకేం తెలియదుకో, మేము ఇలాగే ఎంజాయ్ చేస్తాం, నువ్వెన్ని కంట్రోల్ ఇవన్నీ కూడా కండిషన్స్ పెడుతున్నావని తిడుతూ ఉంటాం. యూత్ఫుల్గా ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ రివైవ్ అవుతుంది. మీరు చాలాసార్లు చూడండి, ఎందుకు ఏ స్పోర్ట్స్లో కూడా యూత్ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు, ఎందుకు ఓల్డ్ పీపుల్ తీసుకోరంటే తెలుసా, వాళ్ళ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, సస్టైన్ అవుతుంది. ఈ రోజంతా నేను మ్యాచ్ ఆడినా తిరిగి రేపు పొద్దున మ్యాచ్ ఆడగలను, అటువంటి ఎనర్జీ యూత్ది. దట్స్ వై బీ ఆల్వేస్ యూత్ఫుల్. నౌ రిమెంబర్ సూసైడ్ ఈజ్ 100% ప్రివెంటబుల్. ఎప్పుడంటే ఎప్పుడైతే మాట్లాడుకుంటామో అప్పుడు. చాలాసార్లు చెప్తాను చూడండి, మనకి గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంది తెలుసా, ఒక అమ్మాయి ఈ క్షణం పడకపోవచ్చు, ఒక అమ్మాయి ఒక రోజులో పడపోవచ్చు, ఒక అమ్మాయి ఒక నెలలో పడపోవచ్చు, కానీ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా పడుతూనే ఉంటుంది ఏదో ఒక రోజు. ఆ హోప్ తోటి ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ సూసైడ్కి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలామందికి మనకేంటంటే ఆ హోప్ ఉండదండి. ఆ హోప్ లేకుండా జీవితాన్ని ఎప్పుడు ముగిద్దామా అని ఆత్రంతో చేస్తారు. ఒక సింపుల్ థింగ్, ఆ ప్రేమ గురించి మనం చర్చించుకుంటున్నాము ఇందాక సెషన్లో. ప్రేమని ప్రేమగా అర్థం చేసుకొని ఉంటే, ప్రేమని ఒక మెచ్యూర్డ్ పర్సన్గా మనం ఇవాల్యుయేట్ చేసి అనలైజ్ చేసి ఉంటే, ఇలాంటి వాటికి మనం స్కోప్ కలిగిస్తాం, హోప్కి స్కోప్ కలిగిస్తాం. ఆ హోప్ ఏంటంటే వెరీ సింపుల్, హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్. జీవితాన్ని అలాగే పట్టుకొని ఉండండి, పెయిన్ పర్మనెంట్ కాదండి, కానీ లైఫ్ పర్మనెంట్. పెయిన్ ఈ రోజు ఉంటుంది పోతుంది, కానీ ఒక్కసారి జీవితాన్ని మీరు ఎండ్ చేశారంటే జీవితం తిరిగి రాదు. జీవితం తిరిగి రావాలి అంటే మనం ఏం చేయాలంటే దాన్ని పట్టుకొని ఉండాలి.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషను మీరు ఎంతో మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు వాడిచ్చే 100 questions కి 150 questions కి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనకు అన్ని సొల్యూషన్స్ తెలియకపోవచ్చు, కానీ ట్రై చేస్తూ ఉంటే సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. కానీ ఏమి చేయాలంటే కీప్ ట్రైయింగ్, హోల్డ్ ఆన్, బిలీవ్ దట్ సక్సెస్ విల్ బీ ఎట్ యువర్ హ్యాండ్. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం అలాగే పట్టుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం అన్న కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళండి, డెఫినెట్లీ జీవితం అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అందుకే సే నో టు సూసైడ్, సే ఎస్ టు లైఫ్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. యా ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎస్ నెంబర్ ఫోన్ నెంబర్ 9392 535380 9392 535380